నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జిగా పొంగూరు నారాయణను నియమించినందుకు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో సమరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 47వ డివిజన్లోని మునుముడి బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ముందుగా జై తెలుగుదేశం, జై పొంగూరు నారాయణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో నెల్లూరు నగరాభివృద్ధికి ఎన్నో నిధులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు పొంగూరు నారాయణ అని కొనియాడారు. అలాంటి నాయకుడికి తిరిగి టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు నెల్లూరు నగర ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. 2024లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణేనని, ఆయన గెలుపు ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ ధర్మవరం గణేష్ కుమార్, కల్వకుంట భాస్కర్, కొత్తూరు రమణయ్య, రాళ్ల సురేష్, సరోజనమ్మ, కోటపాటి రాజా, అద్దంకి చంద్రశేఖర్, సిద్ధకళాచారి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరానికే ఒక కాంతిలా తెలియజేందుకు, నెల్లూరు నగర పవిత్రతని కాపాడేందుకు నెల్లూరు ప్రజల కోసం ఈరోజు మాజీ మంత్రి వదులు నారాయణ గారు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జి కాబోయే ఎమ్మెల్యే. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేక నిధులు తీసుకొచ్చిన మహానాయకుడు నారాయణ గారు, ఆయన దాదాపు నెల్లూరు నగరం అంతా ఎంతో బాడుపడిపోయిన పార్కులన్నీ కూడా సుందర వదనంలా తయారు చేసి ఆడ ఈ రోజు అందరూ కూడా ఎప్పుడైనా సాయంత్రం పూట గాని పగులు గాని ఎప్పుడైనా సేవ తెచ్చుకున్న దానికి పార్కులు కట్టించిన మహానుభావుడు నారాయణ గారు. అలాగే ఎప్పటి నుంచో చిరకాల కోరిక మన నెల్లూరు నగర ప్రజలకు అండర్ డ్రైనేజీకి ఆయన దాదాపు 85% పని పూర్తి చేసిన నాయకుడు. అలాగే మనకు పేద ప్రజలు కూడా మినరల్ వాటర్ తాగాల, అందరూ తాగే నీటికి అందరూ సమానం అనే ఒక దృక్పథంతో సంఘం నుంచి మినరల్ వాటర్ తెప్పించిన నాయకుడు మన పొంగూరు నారాయణ గారు. ఇవన్నీ కూడా దాదాపు మా ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 85 నుంచి 95% వరకు పూర్తయినాయి. కానీ అనుకోకుండా ముందుగా ఎలక్షన్ రావడం, ఇవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అలాగే ఏ ప్రభుత్వమైనా చేసిన పనులని పూర్తి చేసే బాధ్యత ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ బాధ్యత ఉంది, కానీ వైఎస్ఆర్సీపీకి ఆ బాధ్యత లేదు. ప్రజల సంక్షేమం లేదు, ప్రజల కోసం పనిచేయాలని లేదు. వాళ్ళు ఎంత టేబుల్కి ఇసుక దోచుకోవడం, ఇసుక మీద అందరూ కూడా ఒక దృక్పథంతో ఇసుక ధర పెట్టడం, ఆ ఇసుక ధర వల్ల అందరూ కూడా నాయకులు దోచుకొని చాలా ఆర్థికంగా కూడా బలపడడం జరిగింది. అలాగే ఈ నెల్లూరు నగరానికి అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన పని అంటూ ఇప్పటికి కూడా ఏం కనపడలేదు. మేము పెన్నారాయణ గారు గతంలో చేసిన పనులను కూడా నెమరు వేసుకుంటూ ప్రజలు ఎప్పుడు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరానికి వస్తారా, ఎప్పుడు ఆయన ఇన్ఛార్జ్ తీసుకుంటారు, ఎమ్మెల్యేగా ఎప్పుడు ఆయన్ని ఎన్నుకుంటారు అనే ఆశతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ పొంగూరు నారాయణ గారు 80% విజయంతో ఇప్పుడే ఆయన అంతా అందరూ కూడా ఆయనకి ఈసారి ఆయన రుణం తీర్చుకోవాలా, మేము గతంలో ఆయన చేసిన పనులన్నీ కూడా మాకు గుర్తున్నాయి, ఆయన రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం, అందరూ ఆ పొంగూరు నారాయణకి ఓట్లేసే దానికి మేమందరం కూడా ముందున్నామనేని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అందువల్ల ఈరోజు వాళ్ళ కోరిక తీరేందుకు రాత్రి నుంచే మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, మా కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఈ మునుముడి బస్టాండ్ సెంటర్లో అవుట్లు కాల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పెట్టి సంబరాలు చేసుకునే దినం ఈరోజు. మాకు అందరికి కూడా కార్యకర్తలకు అందరూ కూడా ఒక భరోసా ఇచ్చే నాయకులు వచ్చేసారని చాలా సంతోషంగా నారాయణ గారికి జయ కొడుతున్నారు. రాత్రి నుంచి కూడా అనేక హర్షధ్వనాలతో హర్షంతో అందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన కలవడం జరుగుతుంది. ఆయనకి మంచి భరోసా ఇచ్చే కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని ప్రతి ఒక్కరికి నెల్లూరు నగర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలన్నా నెల్లూరు నగరం. ఆ రోజు గతంలో ఎల్ఈడి బల్బులు తెచ్చిన ఘనత కూడా నారాయణ గారిది, ఎక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా నారాయణ గారే చేసింది. ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి, ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆయన రుణం తీసుకోవాలంటే ఆయనకి మళ్ళీ మనం ఎలక్షన్లో
ఓకేసి గెలిపించుకోవాలా, ఆయన ఎమ్మెల్యేగా చేయాలని అందరూ కూడా ఆశతో ఉన్నారు. ఆ కోరిక తీరే తొందరలో ఉంది కాబట్టి అందరికి కూడా చెప్తున్నాం, నారాయణ గారిని ఆశీర్వదించండి. నారాయణ గారిని మన మన ఎమ్మెల్యేగా చేస్తున్నారని అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు తో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.